ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వర బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనపై పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క పెద్ద ఎత్తున అప్పుల ద్వారా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఇబ్బందికర పరిస్థితుల వైపు తీసుకువెళ్తూ, మరొక పక్క ఏదైతే నాసిరకం మద్యం ద్వారా కూడా ప్రజల ప్రాణాలతో కూడా ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందంటూ కూడా పురంధేశ్వరు చెబుతూ ఉన్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో కూడా ఆమె ఆ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అమిత్ షాను కూడా ఆమె ఏదైతే ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి మద్యం విధానంపై కూడా సిబిఐ విచారణ చేయాలంటూ కూడా అమిత్ షాను కోరడం జరిగింది. అమిత్ షా కూడా దానికి సంబంధించి పాజిటివ్గా స్పందించారంటూ కూడా ఇటు పురంధేశ్వరు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఒక పక్క ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఒక పక్క తెలంగాణ ఎన్నికల తర్వాత బీజేపీ ఆంధ్రాపై దృష్టి పెట్టే అవకాశం ఉందంటూ కూడా గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అధిష్టానం నుంచి కొంత అండదండలు ఉన్నమాట అయితే వాస్తవం ఏమంటూ కూడా ప్రజల్లో కూడా అనుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెప్పుకోవాలి. మరొక పక్క ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కనుక వేరే స్టాండ్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే విధంగా, అదేవిధంగా ఒక పక్క ఏదైతే ఆంధ్రాలో బలపడే విధంగా బీజేపీ ముందుకు వెళ్లాలనుకుంటే ముఖ్యంగా మద్యానికి సంబంధించినటువంటి ఇష్యూలోనే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా ఒక పక్క చర్చ జరుగుతుంది. దానికి తగిన విధంగానే పురంధేశ్వర ఢిల్లీ పర్యటన కానీ, అదేవిధంగా ఢిల్లీ పర్యటనలో కూడా మద్యానికి సంబంధించినటువంటి ఇష్యూనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కానీ జరిగింది. వీటన్నిటిని కూడా పరిశీలిస్తే ఏదైతే పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రాలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పు అనే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో కొంత ఆందోళన మొదలైందని అనుకోవాలి. అయితే గతంలో ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కవితకి సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఆమె ఎదుర్కొంది. అదేవిధంగా ఆమె సంబంధించి కూడా పెద్ద హైడ్రామానే నడిచిందని చెప్పుకోవచ్చు. అదే తరహాలో ఆంధ్రాలో కూడా ఇటు మద్యం విధానానికి సంబంధించి సిబిఐ కనుక ఎంటర్ అయితే అంతకంటే పెద్ద ఇబ్బందికర పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, మరొక పక్క దీనికి సంబంధించి చిన్నమ్మ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఏదైతే బీజేపీ అధ్యక్షురాలు బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో కొంత ఆందోళన మొదలైందనే చెప్పుకోవాలి.